శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మన భారతదేశం సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం అనగా ఎంబెసి అయితే ఉందో ఆ అంబాసీ యొక్క ఆవరణంలో పార్టేషన్ హర్రర్ రిమంబ్రెన్స్ డే అని చెప్పేసి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మన ఎంబెసి యొక్క అంబాసిడర్ అయినటువంటి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంకా చాలా మంది ప్రముఖులు అయితే హాజరయ్యారు ఇదిలా ఉండగా రేపటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి మన భారతదేశం సంబంధించినటువంటి డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి తగినటువంటి ఏర్పాట్లన్నింటినీ చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు కువైట్ ఉన్న మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి హాజరు కాకపోతే తప్పనిసరిగా ముందస్తుగా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అప్పుడు హాజరు కావాల్సి ఉంటుంది సో అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏమిటి అనేసి అంటే మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో అయితే ఇస్తాను ఆ ఫోటోలో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి గూగుల్ ఫామ్స్లో డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మీరు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళినట్యినగా అనుమతించలేదు ఎందుకంటే చాలా ఎక్కువ మంది వెళ్ళినట్టు క్రౌడ్ చాలా ఎక్కువ అవుతుంది దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అందరినీ అనుమతించట్లేదు ముందస్తుగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన లింక్ కావాల్సి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మీకు డిస్ప్లో ఉన్న క్యూఆర్ కోడ్ అయినా సరే మీరు స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మాత్రం తప్పనిసరి అయితే టైమింగ్ వచ్చి రేపు తెల్లవారితో ఏడున్నర గంటలకి జెండా వందనం అయితే ఉంటుంది కాబట్టి రేపు తెల్లవారు ఏడున్నర లోపు మీరు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది చేరుకోవాలంటే తప్పనిసరిగా ఈ విధంగా రిజిస్టర్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంబెసి వాళ్ళు ఒక పత్రికా ప్రకటనగా విడుదల చేశారు హాలిడేగా ప్రకటించారు ఎంబసీకి సంబంధించినటువంటి ఆఫీస్కి అలాగే బిఎల్ఎస్ కేంద్రాలు అంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతున్నాయో వీటన్నిటికీ కూడా హాలిడే ప్రకటించారు కాబట్టి అవి రేపు వర్కింగ్లో ఉండవు సో మీరు ఏదైనా పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలి ఇలాంటి వాటి కోసం బిఎల్ఎస్ కేంద్రాలకు మీరు రేపు వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపు హాలిడే మీరు వెళ్ళినా సరే వాళ్ళు ఉండరు మీకేదైనా వర్క్ ఉంటే కనుక తర్వాత వర్కింగ్ డేలో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మీరు వెళ్ళండి ఓకేనా అయితే ఎమర్జెన్సీ కౌన్సిలర్ సేవలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేశారు కువైట్లో ఉన్న ప్రవాసీలు జనరల్గా కువైట్ నుంచి వారి సొంత దేశాలకు వెళ్ళిన తర్వాత బయట దేశాలకు వెళ్ళిన తర్వాత ఆరు నెలల లోపు మళ్ళీ కువైట్కి తిరిగి రావాల్సి ఉంటుంది ఒకవేళ అలా రాలేని పక్షంలో వారి యొక్క అకామాట ఉంటుంది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అయితే ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ పని ఉండి ఆరు నెలలకన్నా ఎక్కువ స్టే చేయాలి బయట అనుకుంటే దానికైతే ఒక వెసులుబాటు ఉంది అది అదిగా ఎవరికి అంటే కేవలం గృహ కార్మికులకు మాత్రమే అంటే పని పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఒక వెసులుబాటు కల్పించారు అయితే దీనికి ఎలాగా దీని ప్రాసెస్ ఏమిటి అనేసి అంటే కువైట్కి సంబంధించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఏదైతే ఉందో వాళ్ళు కొత్త ఒక అప్డేట్ నిసుకురాబోతున్నారు అప్లికేషన్ అప్లికేషన్లో ఈ అప్లికేషన్ అప్లికేషన్లో ఒక ఫామ్ అయితే ఉంటుంది అప్లికేషన్ దాన్ని వాళ్ళు ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్టు ఎవరు కపిల్ ఫిల్ చేయాలి మనం కాదు కపిల్ ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్టయితే ఈ విధంగా మా మనిషి వారి సాఫర్ వెళ్ళి ఉన్నారు ఆరు నెలలు దాటిపోయి దాటిపో వస్తుంది ఇంకా అతనికి ఒక నెలలో పదిహేను రోజులు ఒక రెండు నెలల్లో ఎంత టైం అయితే కావాలో అది వీళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అన్ని రోజులు అతనికి ఇంకా పర్మిషన్ కావాలి దాని తర్వాత అతను వస్తాడని చెప్పేసి వీళ్ళు ముందస్తు లెటర్ పెట్టుకున్నట్టయితే వారి యొక్క అకామెంట్ కూడా అవ్వకుండా ఉంటుందన్నమాట సో ముందస్తుగా మనం పర్మిషన్ తీసుకోవడం నేను విధంగా ఎక్కువ రోజులు ఉండబోతున్న ఆరు నెలల కన్నా ఎక్కువ అని చెప్పేసి అయితే అది ఫిల్ చేయాల్సింది మనమైతే కాదు మన కపిల్ సో మనం మన కపిల్కి చెప్పి కపిల్ ద్వారా దాన్ని ఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ కొత్త ఫీచర్ని సాహిల్ అప్లికేషన్లో తీసుకొచ్చారు గతంలో అయితే డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు సాహిల్ అప్లికేషన్లో ఈ సర్వీస్ని తీసుకొచ్చినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు ఇది కేవలం గృహ కార్మికులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అందరికీ కాదు ఓకేనా ఇది మాత్రం బాగా గుర్తించుకోండి కువైటికి సంబంధించినటువంటి డిటెక్టివ్లు జిలీవ్ ఆల్ షువేక్ ఈ ప్రాంతం నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఒక ఇంట్లో భారీ స్థాయిలో కువైట్లో సబ్సిడీకి లభించే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించారు వాటి అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు దానితో పాటు ఒక ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు వీరిపైన చట్టప్రాణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు ఈ సబ్సిడీ వస్తువులు అంటే మీకు అందరికీ తెలుసు కదా బియ్యం పంచదార నూనె పాల డబ్బాలు వగైరా ఇలాంటి వస్తువులను వాళ్ళు భారీ స్థాయిలో పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఫోటో కూడా మీకు డిస్ప్లే ఉంది కావాలంటే దాన్ని కూడా మీరు గమనించవచ్చు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ వాళ్ళు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించటో ఇలాంటి వారి కోసం తనిఖీలు అనుక చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం వంద నూట యాభై ఎనభై ఈ రేంజ్లో అయితే పట్టుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఫర్వానియా జిలిబాల్ష్వేక్ ఖైతాన్ మహబూల మరియు మంగఫ్ ఈ ప్రాంతాలు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఒక ఎనభై ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినారో అలాంటి వారిలో ఒక ఎనభై ఐదు మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు వారి అందరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్లో భిక్షాటన అనేటువంటిది నేరం ఎవరైనా భిక్షాటన చేసినట్టయితే వారిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు ఫర్వానియా ఫిర్దోస్ అబ్దుల్ అల్ ముబారక్ మరియు జహ్రా ఈ ప్రాంతాల్లో వీలు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా వివిధ దేశాలకు సంబంధించిన ఒక పది మంది భిక్షాటన చేస్తున్నటువంటి మహిళలని అదుపులోకి తీసుకున్నారు ఈ పది మంది మహిళలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ఇవాళ సాయంత్రం సుమారుగా ఐదు గంటల నలభై నిమిషాలకి హవల్లి పార్క్ దగ్గర పార్కింగ్లో ఉన్నటువంటి ఒక వెహికల్లో మంటలు చెలరేగాయి అయితే ఫైర్ సిబ్బంది అనగా యజ్ఞమాపశాఖ వాళ్ళు వెంటనే స్పందించి అక్కడికి చేరుకుని ఆ మంటల్ని అదుపులో తీసుకురాగలిగారు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో వరుస విజయాలను ఇతనుగా సాధిస్తున్నారు రీసెంట్గానే చంద్రయాన్ త్రీ ప్రయోగాన్ని చేపట్టారు చంద్రయాన్ త్రీ ప్రయోగం ప్రస్తుతానికి చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది ఆల్రెడీ చంద్రుడి కక్షులకి ఈ ఉపగ్రహం అయితే ప్రవేశించింది చంద్రుడికి నూట యాభై నుంచి నూట డెబ్బై కిలోమీటర్ల ఉన్నటువంటి కక్ష ఏదైతే ఉందో అందులో ప్రస్తుతానికి పరిభ్రమిస్తుంది ఈ రాకెట్ ఈ ఉపగ్రహం ఇది అన్ని సజావుగా సాగినట్టయితే బహుశా ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో తారీఖున చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది ఇదిలా ఉండగా మన ఇస్రో శాస్త్రవేత్తలు ఆల్రెడీ సూర్యుడి కూడా ప్రయోగాలు చేయడానికి అయితే రెడీ అయ్యారు అంటే సూర్యుని యొక్క స్థితిగతులు ఏమిటి అది అక్కడ ఏమి జరుగుతుంది దానిపైన పూర్తి దాని అధ్యయనం చేయడం కోసం చెప్పేసి ప్రయోగాలు చేయడానికి మరొక ఉపగ్రహాన్ని పంపించడానికి రెడీ అయిపోయారు ఆదిత్య ఎల్ వన్ అనేటువంటి ఉపగ్రహాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో పిఎస్ఎల్వి సిఫ్టీ సెవెన్ అనేటువంటి రాకెట్ ద్వారా నింగిలోకి పంపించడానికి రెడీ అయ్యారు ఆల్రెడీ ఈ బెంగళూరులో ఉన్నటువంటి యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ ఆదిత్య ఎల్ వన్ ఉపగ్రహాన్ని భారీ బందోబస్తు మధ్య శ్రీహరికోటలో ఉన్నటువంటి ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకొచ్చారు సో ఈ ప్రయోగం కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం ఆశిద్దాం సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఆదిత్య ఎల్ వన్ సూర్యుడి పైన అధ్యయనం చేయడానికి మొదటిసారిగా మన భారతదేశం తరపున ఈ ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించనున్నారు అది చాలా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం ఆశిద్దాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా విమానం పైన పిడుగుబడడం చూసారా అయితే మీకు ఈ దృష్టిలో ఒక వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి ఇది మిచ్చిగాన్లో జరిగినటువంటి ఒక ఎయిర్ షోలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఎయిర్ షోలో ఒక మిగ్ యుద్ధ విమానం అయితే వెళ్తుంది ఆ సమయంలో ఒకసారిగా దానిపైన పిడుగు పడటంతో అందులో ఉన్నటువంటి పైలట్స్ ఒకసారి ఎగ్జిట్ అయిపోయారు అంటే బయటకు వచ్చేసారు ఆ విమానం మాత్రం క్రాష్ ల్యాండ్ అయిపోయింది కింద అంటే పేలిపోయింది అయితే ఆ పైలట్లకి ఎలాంటి ప్రమాదం జరగలేదు పక్కన ఉన్నటువంటి ఒక సరస్సులోకి వాళ్ళు పారాచూట్ సహాయంతో దిగారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక పొయిటీ దినారు మన భారతదేశం రూపీస్ లో రెండు వందల అరవై ఎనిమిది రూపాయల అరవై పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకుల వతియ షాప్ నంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్ వాళ్ళు మనకి కలిగిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పద్దెనిమిదిన్నర నాలుగు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర పంతొమ్మిదిన్నరల తొంభై నాలుగు పిలుసుగా ఉంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి టొయోటా కోస్టర్ బస్ కావాలని చెప్పేసి చెప్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కోస్టర్ బస్సు అమ్మడానికి సిద్ధంగా ఉంటే కనుక మీకు డిస్ప్లో ఫోటోలు కనిపిస్తుంది కదా అలాంటివన్నమాట ఎవరైనా అమ్మడానికి సిద్ధంగా ఉంటే కనుక మీకు డిస్ప్లో ఒక ఉంది కదా నంబర్ కాల్ చేసి ఆయన సమాచారం అందించండి ఆయన బస్సు కొనడానికి సిద్ధంగా ఉన్నారు అయితే రెండు వేల పది లేదంటే అంతకన్నా ఎక్కువ మోడల్ అంటే రెండు వేల పది తర్వాత వచ్చిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి మాత్రమే ఆయన కావాలని చెప్పేసి చెప్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జాబర్ అల్ అలీ ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ ఆ ఇంట్లో ఒక వంట మనిషి అయితే కొన్నారు మగ వ్యక్తి ఇంకొక మనిషిగా కావాలని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇద్దరు కావాలంట సో మీద ఎవరైనా సరే మగవాళ్ళు వంట వంట ఉండి మీకు వంట పని కావాలనుకున్న మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి అలా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి డ్రైవర్లు కావాలని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇద్దరికి కావాలంట సో మీలో ఎవరైనాకైనా సరే జహరా ప్రాంతంలో డ్రైవర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో నేను ఒక మూడు నెంబర్లు అయితే ఇస్తాను ఒకటి వచ్చి మనకి ఎవరైతే సమాచారం అందించారో వాళ్ళ నెంబర్ ఇంకొక రెండు నెంబర్లు వచ్చి ఎవరికైతే డ్రైవర్లు కావాలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇంకొక సబ్స్క్రైర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక వెయిట్లో ఉన్నారంట ప్రస్తుతానికి ఆయన పని కావాలని చెప్పేసి చెప్తున్నారు డ్రైవర్ పని కావాలని చెప్పి చెప్తున్నారు సూన్ వీజా కలిగి ఉన్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే సూన్ వీజా కలిగిన వ్యక్తికి డ్రైవర్ పని ఏదైనా వ్యాకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవెవు జై హింద్